ఒక ఊరిలో రమేష్ అనామిక అనే దంపతులు ఉంటారు. రమేష్ తల్లి శారద ఆ ఇంటికి పెద్ద. శారద తన కోడల్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. రమేష్ కూడా చిన్న చితకా పనులు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. రమేష్ అనామికాలకి చాందిని అనే కూతురుంటుంది. ఆ పాప చాలా ముద్దుగా అందంగా ఉంటుంది. ఆ పాపని చూస్తే ఆ కుటుంబం తమ కష్టాలన్నింటినీ మర్చిపోతూ ఉంటుంది. ఒకరోజు రమేష్ ఇలా అంటాడు, అమ్మా అనామిక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలమ్మా. ఒరే రమేషు, ఎందుకలా కంగారు పడుతున్నావురా, ఏమైంది నీకు? ఎందుకండి అంతలా భయపడుతున్నారు? మన పాప చాందిని చూడండి, మిమ్మల్ని చూసి భయపడుతుంది. ఇంటికి ఏమైందో చెప్పండి, నిదానంగా అలా కూర్చోండి, నెమ్మదిగా చెప్పండి. మరేం లేదమ్మా, మన ఊరికే ఆనుకుని ఉన్న డ్యామ్ ఉంది కదా, అది చాలా పాదైపోయింది. అవతల ఆ డ్యాంలోకి చాలా వర్షపు నీరు వరద నీరు వచ్చి చేరుతుంది. అది పూర్తిగా నిండిపోయిందమ్మా, ఏ క్షణంలోనైనా అది కూలిపోవచ్చు. నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా. మీకు ఇవన్నీ ఎవరు చెప్పారండి, మీకెలా తెలిసింది? అదిగో ఆ డ్యాం పక్కనే ఉన్నటువంటి మన ఊరి జనాలందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇంటిని ఖాళీ చేసి మరీ వారు వెళ్ళిపోతున్నారు. అందుకే అనామిక మనం కూడా వెళ్ళిపోవాలి, లేకపోతే మనం ఎవరు ప్రాణాలతో ఉండం. సరేనండి, ఈ రాత్రికుండి పొద్దున్నే వెళ్ళిపోదాం. లేదనామిక, ఇప్పుడే వెళ్ళిపోవాలి, ఊరి జనం చాలా మంది ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. ఎప్పటికిప్పుడు ఎక్కడికైనా వెళ్తావరా, అసలే రాత్రి అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడికైనా ఉంటాం? అదిగో నీ కూతురు చాందిని కూడా ఉంది కదా, దాని రాత్రి వెళ్ళి ఎక్కడికైనా తీసుకెళ్తావు చెప్పు, అది ఇప్పుడు చూడు ఎలా భయపడుతుందో. సరే అమ్మా, పొద్దున్నే అందరం ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, సరేనా? సరేలేండి, పొద్దున్నే అందరం వెళ్ళిపోదాం. మీరు పదండి పడుకుందరు, మీతో చాలాసేపటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, పదండి. అనామిక రమేష్ని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. అనామిక ముఖంలో ఆనందం పొంగిపోతూ ఉంటుంది. అది చూసిన రమేష్ ఏదో శుభవార్త చెబుతుందని అనుకుంటాడు. ఏంటనామిక చాలా సంతోషంగా ఉన్నావు, ఏంటో నాకు త్వరగా చెప్పు. మరేమో, మీరు మళ్ళీ తండ్రి కాబోతున్నారండి, మీకు ఈసారి బాగా పుడతాడులే, పండగ చేసుకోండి. నిజంగానా, భలే వార్త చెప్పావు అనామిక, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం ఇప్పుడే అమ్మతో చెప్పాలి పద. ఇక రమేష్ తన తల్లి శారద వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో శారద తన మనవరాలు చాందినికి కథలు చెప్తూ ఉంటుంది. అమ్మా ఇది విన్నావా, నీ కోడలు మళ్ళీ నన్ను తండ్రిని చేస్తుందమ్మా, నీకీసారి మనవడు రాబోతున్నాడు. భాగవంతుడా, చాలా చల్లటి వార్త చెప్పావురా, చాలా సంతోషంగా ఉంది. అమ్మ అనామిక చల్లగా ఉండమ్మా. పొద్దునే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఒక మంచి ఇంటిని చూసుకుందాం, అక్కడే ఉందాం, మీకు ఏ ఇబ్బంది రానివ్వను, నేను బాగా చూసుకుంటానులే అనామిక. అవునవును, నువ్వు భలే చూసుకుంటావని మాకు తెలుసులే. అలా అనకమ్మా, నా కూతురు చాందినికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను చూడండి. అనామిక నా కూతురికి ఏ ఇబ్బంది రాకూడదు, అది నా చిట్టి తల్లి, దాని సంతోషమే నాకు కావాలి. నీ కడుపులో బిడ్డ పుట్టినా నాకు చాందిని ఏ ప్రాణం. సరేలేండి, మీ తండ్రి కూతుర్ల ప్రేమ పొంగిపోతుంది, ఇక పదండి వెళ్ళి పడుకుందాం అంటూ అనామిక రమేష్ ఇద్దరూ పడుకుంటారు. ఆ రాత్రి డ్యాంలో నీటి ప్రవాహం ఎక్కువయ్యి డ్యాం కూలిపోతుంది. ఆ ఊరి మీదకి నీళ్లన్నీ వచ్చేస్తాయి, ఇళ్లన్నీ కొట్టుకుని పోతూ ఉంటాయి. ఆ వరదల్లోనే చాందినిని అనామిక గట్టిగా పట్టుకుని ఈదుకుంటూ ఒక ఒడ్డుకు వచ్చి చేరుతుంది. శారద రమేష్ ఇద్దరూ కొట్టుకుపోతారు. అనామిక తన భర్త అత్తగారిని తలుచుకుని వెక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక చేసేదేమీ లేక తన బిడ్డ చాందినిని తీసుకుని బయలుదేరుతుంది. అయ్యో భగవంతుడా, నాకెందుకు ఇలాంటి శిక్ష వేసావు తండ్రి, నేనేం పాపం చేశాను? నా భర్త ముందే చెప్పాడు, కానీ పాపిష్టిదాన్ని నేనే ఒప్పుకోలేదు. ఆయన చెప్పినప్పుడే వెళ్ళుంటే ఈ పాటికి అందరం సంతోషంగా బతికేవాళ్ళం. ఇప్పుడు నా కళ్ళ ముందే ఆయన నీటిలో కలిసిపోయారు, బంగారం లాంటి అత్తను దూరం చేసుకున్నాను. దేవుడా, మాకిప్పుడెవరూ లేరు, మేము అనాథలమైపోయామే. అనామిక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. చాందినిని తన గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఒక రోడ్డు మార్గం వద్దకు చేరుకుంటారు. ఆ రాత్రి ఆ రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్ మీదే పడుకుని నిద్రపోతారు. పొద్దున్న లేచేసరికి చాలామంది ఆ దారిలో వెళ్తూ ఉంటారు. చాందిని ఆకలికి తట్టుకోలేకపోతుంది. అమ్మా అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, ఏదో ఒకటి తినాలనుందమ్మా, నా వల్ల కావట్లేదు. ఇప్పుడే ఉండమ్మా, నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. అనామిక ఆ చుట్టుపక్కల ఇళ్ల వద్దకు వెళ్ళి భిక్షం అడుగుతుంది. తన కూతురి కోసం బిచ్చమెత్తుకొని పిడికెడు మెతుకుల్ని తెస్తుంది. చాందిని కడుపు నిండే వరకు ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ తినిపిస్తుంది. చాందిని కడుపు నిండా తింటుంది. అలా కొన్ని రోజుల పాటు చాందినిని బిచ్చమెత్తుకుని అనామిక చూసుకుంటుంది. రోజులు పెరిగి కొద్దీ అనామిక నిండు గర్భిణి అవుతుంది.
ఏ పని చేసుకోలేదు. తన బిడ్డ చాందిరిని ఎత్తుకుని తీసుకెళ్లలేకపోతుంది. తన కూతుర్ని సంతోషంగా చూసుకోలేకపోతుంది. ఇక అదే సమయంలో అనామిక వద్దకి ఒక కారు సాగుతుంది. ఆ కారులో నుంచి ప్రసాద్ వనజానే దంపతులు దిగుతారు. చూడమ్మా, నిన్ను చూస్తుంటే నిండు గర్భిణిలా ఉన్నావు, చాలా పేదదానిలా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. ఇదిగో అమ్మా, నాకు పిల్లలు లేరు. నువ్వు నీ బిడ్డని నాకిస్తే మేము నీకు కొంత డబ్బిస్తాం. ఆ డబ్బుతో నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని బాగా చూసుకోవచ్చు. మాకు ఆ చాందిని నివ్వమ్మా, మేము బాగా చూసుకుంటాం, అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, ఏ కష్టం రానివ్వం. మా ఆస్తిపాస్తులన్నీ మీ బిడ్డవే. నాకు కొంత సమయం కావాలండి అని చెప్పి అనామిక బాగా ఆలోచిస్తుంది. ఇక ఆ సమయంలో తన భర్త అన్న మాటలు గుర్తొస్తాయి అనామికకి. తన బిడ్డ చాందినిని కంటికి రెప్పలా చూసుకోవాలని, తనకు ఏ కష్టమూ రానివ్వకుండా చూసుకోవాలని రమేష్ అన్న మాటలు అనామికకి గుర్తొస్తాయి. ఆ విషయాన్ని అనామిక తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. తన బిడ్డ చాందినిని వారి వెంట పంపి త్యాగం చేస్తుంది. తన బిడ్డ చాందినిని చివరిసారిగా కౌగిలించుకుని ముద్దులాడుతుంది. కన్నీళ్లు పొంగుకొని వస్తూ ఉంటాయి అనామికకి. తనకంటూ ఉన్న ఒకే ఒక్క ఆధారం చాందిని. ఇకపై తనకు చాందిని ఉండదని బాధపడుతూనే తన కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అనామిక. వారిచ్చిన డబ్బుల్ని తీసుకుని తన కడుపులో ఉన్న బిడ్డ కోసం వాటిని దాచుకుంటుంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి అనామిక మరో బిడ్డకి జన్మనిస్తుంది. అనామిక ఆ బిడ్డతో ఆనందంగా గడుపుతూ ఉంటుంది. రామపురం అనే ఊరిలో శారద అనామిక అనే అత్తాకోడలు ఉంటారు. శారద కొడుకు రమేష్ ఏ పని చేయకుండా ఊరి జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. శారద అనామికలు ఇద్దరూ ఎంత తిట్టినా రమేష్ పట్టించుకునేవాడు కాదు. రే రమేష్, ఎందరో దేవుళ్ళకు మొక్కితే నువ్వు పుట్టావురా. నువ్వు పుట్టినప్పుడు ఈ ఊరు జనం ఎంత ఆనందపడ్డారో తెలుసా? అలాంటిది వాళ్ళని ఇప్పుడు నువ్వు ఇబ్బందులు పెడుతున్నావు. ఇలాగైతే ఎలారా? మీరిలా ఉంటే రేపు మనకి పుట్టే బిడ్డల్ని ఊరు జనం ఏదో ఒక మాట అంటూ ఉంటారండి. మీ గురించి కాకపోయినా కనీసం వారి గురించైనా ఆలోచించండి. ఇప్పుడు మీరేమంటారు? నేను ఎవరి జోలికి వెళ్ళకూడదు అంతే కదా. అయితే ఒక మాట, నేను చేసే పనులకి ఎవరు అడ్డు చెప్పకూడదు, సరేనా? సరేలే, నువ్వు చేసే పనులకు అడ్డు చెప్పం, కానీ నువ్వు మాత్రం ఊరి జనాలు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలాగేలే అమ్మా అంటూ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన భార్య తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఎవరిని ఇబ్బంది పెట్టడు, కానీ తాను మాత్రం రోజు ఒకరింట్లో నుంచి ఒక కోడిని దొంగతనం చేసి దాన్ని తెచ్చేస్తూ ఉంటాడు. ఇంట్లో వాటిని వండుకుని తినేస్తూ ఉంటాడు. శారద అనామికకి ఈ విషయం తెలుస్తోంది. వారు చాలా బాధపడుతూ ఉంటారు. రే ఏంట్రా ఇది, నువ్వు చెప్పింది ఏంటి, చేసేదేంటి? ఇలా చేయడం మంచిది కాదురా. ఏవండి, మీరు ఇలా దొంగతనాలు చేస్తే ఎలాగండి? మీరు కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కొని తినొచ్చు కదా. ఇలా తింటే మీకేం వస్తుంది? మజా వస్తుంది. దొంగతనం చేసి తిన్న కోళ్ళని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. అందుకే నేను ఇలా చేస్తున్నాను. అయినా నేను ఊరి జనాలు ఇబ్బంది పెట్టట్లేదు కదా, కోళ్ళనే కదా తీసుకొచ్చి తింటున్నాను. మీ పండ్లు మీరు చూసుకుంటే చాలా మంచిది. రమేష్ మాటలకి శారద అనామికలిద్దరూ ఆలోచనలు పడతారు. రమేష్ని ఎలా మార్చాలో వారికి తెలీదు. ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో వారికి అదే ఊరిలో ఉండే స్వామీజీ ఆశ్రమం గుర్తొస్తుంది. అమ్మా అనామిక, రేపు మనం ఆ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళొద్దామా? వెళ్ళి చాలా రోజులైంది కదా. ఆ స్వామీజీని కలిస్తే రమేష్ గురించి ఏమైనా చెబుతాడమ్మా. అలాగే అత్తయ్య, వెళ్ళొద్దాం. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ కలిసి స్వామీజీ ఆశ్రమానికి వెళ్తారు. వారిని చూడగానే స్వామీజీకి అంతా అర్థమైపోతుంది. మీరు ఎందుకిక్కడికొచ్చారో, ఎందుకు ఇలా బాధపడుతున్నారో నాకంతా అర్థమైంది. మీరేమీ కంగారు పడకండి. మీ అబ్బాయికి ఆ కోళ్ల పిచ్చి ఎక్కువగా ఉంది కదూ, ఆ పిచ్చే అతన్ని బాగుపడేలా చేస్తుంది. చూడండి, ఇదిగో నేనొక కోడినిస్తున్నాను. ఇది చాలా శక్తివంతమైంది. దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దీని కోడిగుడ్లు చాలా విలువైనవి. జాగ్రత్తగా చూసుకోండి. ఈ కోడి మిమ్మల్ని, మీ అబ్బాయి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చాలా సంతోషం స్వామి, చాలా సంతోషం స్వామి. అనామిక శారద ఇద్దరూ ఆ కోడిని తీసుకుని ఇంటికి వస్తారు. రమేష్ అప్పుడే నిద్రలేస్తాడు. నిద్రలేవగానే అతడికి ఆ కోడి కనిపిస్తుంది. అదే సమయంలో దాన్ని వెంటనే పట్టుకుని తిందామని అనుకుంటాడు. వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ కోడి దొరకదు. రమేష్ ఆ కోడి వెంట తిరుగుతూ పరుగు తీస్తూ ఉంటాడు. అలా చాలాసేపటికి ఆ కోడి వెంట తిరిగి ఒక గోతిలో పడిపోతాడు.
రమేష్ కాలుకి గాయమవుతుంది. ఆ దెబ్బకు నడవలేని స్థితికి వెళ్ళిపోతాడు. అనామిక శారద ఇద్దరూ రమేష్కి వైద్యం చేయించి జాగ్రత్తగా చూసుకుంటారు. అదే సమయంలో స్వామీజీ ఇచ్చిన కోడి గుడ్లను పెట్టడం మొదలు పెడుతుంది. అయితే ఆ కోడిగుడ్డు మెరుస్తూ ఉంటుంది. వాటిని చూసిన అత్తకోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. అమ్మాయి అనామిక, చూసావా, అవి మెరుస్తున్నాయే. అవునత్తయ్య, ఆ స్వామీజీ చెప్పినట్లుగా ఆ కోడిగుడ్లను మనం జాగ్రత్తగా దాచిపెట్టాలి. అవును, ఎక్కడ పెడదాం అత్తయ్య? ఇంట్లో పెట్టేస్తే సరిపోతుందిలే. ఇంట్లో అయితే మీ అబ్బాయి ఉంటాడు కదా, స్వామీజీ చెప్పినట్లు ఆ కోడిగుడ్లను ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాలి కదా. ఎక్కడబ్బా? ఆ అత్తయ్య, గుర్తొచ్చింది, మన పొలంలో పాతి పెడితే అవి ఎక్కడికి పోవు, జాగ్రత్తగా ఉంటాయి కదా అత్తయ్య. మంచి ఆలోచనే. అయితే రేపటి నుంచి ఆ కోడిగుడ్లను జాగ్రత్తగా దాచిపెట్టు, సరేనా? అలాగే అత్తయ్య. అలా అనామిక ఆ కోడి పెట్టే గుడ్లని దాచిపెడుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ కోడికి గుడ్లు పెట్టడం మానేస్తుంది. మరోవైపు పంట వద్ద కూడా పెద్ద పెద్ద చెట్లు వచ్చుంటాయి. కోడిగుడ్ల నుంచి అంత పెద్ద చెట్లు రావటం చూసి అనామిక శారద ఇద్దరూ ఎంతో ఆశ్చర్యపోతారు. ఇక భూమిలో ఉన్న కోడిగుడ్లను తీసుకోలేమని అత్తాకోడలు అలా ఉండిపోతారు. స్వామీజీకి కూడా ఆ కోడిని తిరిగిచ్చేస్తారు. కోడి చేసిన పనికి తనకు బుద్ధొచ్చిందని రమేష్ అనుకుంటాడు. మెల్లగా రమేష్ కాలు మామూలుగా అయిపోతుంది. దీంతో రమేష్ నడవగలుగుతాడు. ఇక ఆ తర్వాత బుద్ధిగా వ్యవసాయం చేసుకుందామని అనుకుంటాడు. రమేష్ని చూసి శారద అనామిక ఇద్దరూ చాలా సంతోషిస్తారు. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉన్నట్టుండి రమేష్ పరుగు పరుగున ఇంటికొస్తాడు. అమ్మా, అనామిక, మీరు త్వరగా మన పంట దగ్గరికి రావాలి, త్వరగా రండి. రమేష్ తన తల్లి శారదని, భార్య అనామికని పంట దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడున్న చెట్లను చూసి ఆశ్చర్యపోతారు. ప్రతి చెట్టుకి కోడిగుడ్లు కాసుంటాయి. అదొక కోడిగుడ్ల పంటలాగా ఉంటుంది. దాన్ని చూసి వారికి వింతగా అనిపిస్తుంది. ఇక అదే సమయంలో రమేష్ ఒక నిచ్చెను తీసుకుని వస్తాడు. ఆ నిచ్చెన సహాయంతో అత్తాకోడళ్ళు కోడిగుడ్ల పంటని కోస్తారు. ఆ కోడిగుడ్లు దగదగా మెరుస్తూ ఉంటాయి. వాటిని చూసిన ఊరి జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటారు. ఆ కోడిగుడ్లని కొనడానికి పోటీ పడతారు. చాలామంది ఆ కోడిగుడ్లని ఎక్కువ ధరకి కొనుగోలు చేస్తారు. అమ్మా, నేను నమ్మలేకపోతున్నాను, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునరా, నువ్వు మారాలని ఆ స్వామీజీ దగ్గర కోడిని తెచ్చావు, దానివల్ల నువ్వు మారావురా, మనకు చాలా మంచి జరుగుతోంది. ఈ కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ నువ్వు బాగా డబ్బులు సంపాదించుకోవచ్చురా. అవునత్తయ్య, ఇక మనకంతా మంచి జరుగుతుంది, ఆ స్వామీజీ చెప్పింది నిజమే అయ్యింది అత్తయ్య. రమేష్ తన భార్య అనామిక మాటలకి ఎంతో సంతోషిస్తాడు. ఆ కోడిగుడ్ల పంటతో ఆ కుటుంబం బాగా డబ్బులు సంపాదిస్తుంది. ఆ డబ్బులతో రమేష్ ఊర్లోని పేదలకి సహాయం చేస్తూ ఉంటాడు. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు. రమేష్ని చూసి అనామిక శారద ఎంతో సంతోషిస్తారు. ఇక ఆ తర్వాత ఆ కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటుంది.